హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేసుకోబోయేది సింపుల్ యూనిక్ రెండు లంచ్ రెసిపీస్ అవే ములక్కడ పాటోలి కర్రీ అండ్ కరివేపాకు పులుసు ఈ రెండు కూడా చాలా బాగుంటాయండి రెగ్యులర్గా దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు చా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంటాయి ఎప్పుడైనా మనకి రెగ్యులర్గా పప్పు నార్మల్ కర్రీస్ చేసుకుని బోర్ కొడితే ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసుకోండి సో ఇది రైస్లోకి మధ్యాహ్నం రైస్లోకి వడియాలు వేసుకుని తింటేవి చాలా బాగుంటాయండి సో ఇప్పుడు మనం ఎదలా చేయాలో చూసేద్దాం ఒక ఐరన్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఐరన్ కడాయి ఉంటే బాగుంటుంది పాటాలి కూర టైప్కి డ్రైగా వస్తుంది అనమాట స్టిక్ అంత బాగోదు ఆయిల్ కాగాక అందులో కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఆవాలు చిట్టుపట్టుకుంటున్న టైంలో కొంచెం జీలకర్ర అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ ఎగుతున్న టైంలోనే కొంచెం ఒక చిన్న ఎండుమిరపకాయ దుంపేసుకోవాలండి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులో నాలుగైదు దంచుకుని వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కూడా నూనెలో బాగా వేగాలి వేగాక ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కట్ చేసి వేసుకోవాలండి ఇలాగా నిలువగా ఇవి కూడా బాగా వేగాలండి ఇగాక ఒక ఉల్లిపాయ తరుగండి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై ఫ్రై అయ్యి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ములక్కాడు ముక్కలు వేసుకోవాలండి ములక్కాడు కూడా కొంచెం ఆయిల్లో అలా వేగాక కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ ములక్కడ ఆనియన్ మగ్గడానికి కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలండి మిక్స్ చేసుకున్నాక ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇలా మగ్గాక మనం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండిలో కొంచెం ఉప్పు పసుపు కారం టేస్ట్ తగ్గట్టు కారం వేసి అవి జల్ ఈ పౌడర్ మొత్తాన్ని జల్లుకోవాలండి మనం కర్రీ మీద ములక్కడ ముక్కలు కర్రీ శనగపిండి వేసి మొత్తం మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయ్యాక ఒక పావు గ్లాస్ పాలు వేసుకోవాలండి కొంచెం ఎక్కువ అక్కర్లేదు పావు గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది కమ్మదనం కోసం అండి ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకుని డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అడుగు అంటుకోకుండా ఫాస్ట్గా మనం కలుపుతూ ఉండాలి కర్రీని లేదా అడుగు అంటుకుంటుంది శనపిండి కాబట్టి బాగా ఫాస్ట్గా గట్టిగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి మనం కర్రీ మొత్తాన్ని ఇలా కొంచెం కర్రీ ఏగుతుండగానే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి డ్రై అయిపోకుండా కర్రీని బాగా కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది చపాతీలోకి కూడా బాగుంటుందండి చాలా చపాతీలోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది సో ఇలా అయిపోతే మరి అక్కడ పాటోలి కర్రీ రెడీ అండి కరివేపాక్ పులుసు కోసం మనం ముందుగా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ కాగాక మనం ఒక పెద్ద కట్ట కరివేపాకుని కడిగేసి మనం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి మిక్స్ చేసుకుంటూ నాకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఫ్లేవర్ కోసం కరివేపాకుని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి వేయించుకుని పౌడర్ చేసి పెట్టుకోవాలి దీన్ని మొత్తాన్ని ఇలా వేగాక పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని అందులో అందులో కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు వేసి వేయించుకోవాలండి ఆవాలు చిట్టుపట్టమన్నాక అందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి ఇప్పుడు తాలింపు మొత్తం వేగాక అందులో దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి ఒక నాలుగు వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగాలండి ఆయిల్లో బాగా వేగాక కొంచెం ఇంగువ స్మెల్ కోసం చాలా బాగుంటుందండి పులుసులో ఇంగువ కూడా ఒక ఎండుమిరపకాయ తుంపి వేసుకోవాలండి తుంపి వేసుకుంటే ఫ్లేవర్ బాగా దిగుతుందండి మనకు పులుసులోకి ఎందులో అన్నా సరే ఎండుమిరపకాయ కూడా బాగా వేగి వేగిపోవాలండి ఆయిల్లో వేగాక ఒక పచ్చిమిరపకాయ నిలువుగా చీల్చి వేసుకోవాలి పచ్చిమిరపకాయ కూడా వేగాక ఒక ఉల్లిపాయ తరగ వేసుకోవాలండి పెద్దది ఈ ఉల్లిపాయ మొత్తం కూడా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి కొంచెం అప్పుడే పులుసులో టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిపోయాయి కదండి ఇలా వేగాక మనం ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న కరివేపాకు మొత్తాన్ని వేసుకోవాలండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక మనం అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండులోంచి తీసిన చింతపండు రసం వేసుకోవాలండి చింతపండు రసం వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా ఇప్పుడు ఇది మరుగుతున్న టైంలోనే ఒక టేబుల్ స్పూన్ బెల్లం అండి ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి మీరు కావాలంటే అవాయిడ్ చేసుకోవచ్చు కానీ బెల్లం మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఇందులో ఒక టూ టూ టీ స్పూన్స్ కారం అండి నేను పసుపు మర్చిపోయాను పసుపు కూడా వేసుకోవాలండి పులుసులో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పులుసు మరగాలండి మరిగితేనే చాలా బాగుంటుంది చింతపండు బెల్లం అన్నీ కలిపి కరివేపాకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఎక్కువ మరిగితే సో ఇలాగ బబుల్స్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి మరిగించుకుంటే కరివేపాకు పులుసు రెడీ సో మీకు ఈ రెసిపీస్ నచ్చినట్టయితే కామెంట్ చేసి అలా ఉందో నాకు చెప్పండి అలాగే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాలి